మేడం చెప్పు విక్రమ్ ఏంటి విషయం రోజీ అమెరికా వెళ్ళలేదు మేడం చల్సాని గారు రోజీ ఇక్కడే ఉంది అని అంటుంది ఏంటిది అది నాకు అర్థం కావట్లేదు ఏ ఆధారంతో ఉంటుంది ఒకవేళ నిజంగానే రోజీ ఇక్కడే ఉందా ఉంటే బాగుంటుంది చల్సాని గారు నువ్వు చెప్పింది నిజమే అయితే మనం చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది అవునరా ఇప్పుడు ఏం చేద్దాం వెంటనే వెళ్ళి ముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని అజ్జికి తాతయ్యకి చూపించి జరిగిందంతా వారికి చెప్పి ఇదేంటి విజయ్ ఆస్తి మొత్తం నందిని పేరు మీద సురేంద్ర పేరు మీద ఉండేలా ఈ పేపర్స్ ఎవరు రెడీ చేయించారు ఇంకెవరు నందినియే అవును అజ్జీ మేడం ఇప్పుడు మీరు ఏదైనా చేయకపోతే పెద్ద మేడంకి అన్యాయం జరిగిపోతుంది కానీ తొందరపడి ఏ పని చేయకూడదు అమీనా ఇప్పుడు నందిని మనకు కరెక్ట్ గా దొరికింది కానీ కరెక్ట్ గా ప్లాన్ చేయకపోతే అది ఎలాంటి సిచ్యుయేషన్ లో నుంచైనా తప్పించుకోగలదు అవును విజయ్ మనం ఈసారి నందినిని కరెక్ట్ గా ప్లాన్ చేసి రోజుకి దొరికిపోయేలా చేయాలి నేనొకటి చెప్తాను ఆ రకంగా చేస్తే అప్పుడు నందిని తప్పించుకోలేదు అది నా ప్లాన్ కరెక్ట్ మేడం ఇప్పుడు దొరికిపోతుంది పదండి వెళ్దాం మీరు తప్పకుండా రావాలి నేనొచ్చి పిలవట్లేదని మీరేమీ అనుకోవద్దు తప్పనిసరిగా రండి అవును అమీనా ఏంటిలా వచ్చావు ఇది షేర్లు మారుస్తున్నట్టు మీరు సంతకాలు చేయాల్సిన పేపర్సు మేడం అవి నేను చదివి చెక్ చేసేంత టైం నాకిప్పుడు లేదు గాని తర్వాత చూస్తాను అమ్మమ్మ మనకా షేర్లను మార్చడానికి ఇంతకన్నా మంచి టైం లేదని మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారమ్మమ్మా సరే ఇటివు అయినా ఇవన్నీ నువ్వు చెక్ చేసినవే కదా మళ్ళీ నేనెందుకు చెక్ చేయటం ఇదేంటి ఎన్ని పేపర్లున్నాయి వాణ్ణ ఆస్తి ఏమైనా రాయించేసుకుంటున్నాడా ఏంటి వాడు కాదమ్మమ్మా నేను రాయించుకుంటున్నాను సరే నా కొన్ని అర్జెంట్ పనులున్నాయి నేను వెళ్ళొస్తాను కంగారు పడుకు రోజీ వెళ్దు గాని వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు ఏంటి అందరూ ఇలా వచ్చారు పెళ్లికి ఇంకా టైం ఉంది కదా అప్పుడే వచ్చేసారే వచ్చింది పెళ్లి భోజనం చేయడానికో పెళ్లి చూడటానికో కాదు పెళ్లి చేయడానికి పెళ్లి చేయడానికి నేనేమీ మీ హెల్ప్ అడగలేదే ఇది నీ మనవరాలకి నువ్వు చేయాల్సిన పెళ్లి కాదు రోజీ మేం చేయాల్సిన పెళ్లి ఏంటి మీరు మాట్లాడేది నువ్వు చేయాల్సిన పెళ్లికి 10 మంది హెల్ప్ కావాలి పంతులు కావాలి మేం చేసే పెళ్లికి పోలీసులు పంతులు లాఠీలు అక్షంతలు జైలు గదే పెళ్లి మంటపం
ఏం లోకి నేరస్తులకి నీ స్టేషన్ లో ఆ మాత్రం సాయం చేయరా అజి నా ఇంటికి వచ్చి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి కంగారు పడకు నందిని ఇది ఇంకా నీళ్లు కాలేదు కాని ఇవ్వం కూడా నీ ఆశలు నీ ప్లాన్లు అన్ని రెడ్ హ్యాండెడ్ గా బయట పెట్టడానికి ఇక్కడికి వచ్చింది అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఆ ఈ ఇంట్లో ఈ రోజుని చివరిసారిగా చూసుకోవడానికి మాయ్ గారు ఏంటి డ్రింక్ చేసి వచ్చారా కాదు దీపక్ కొత్త ప్లాన్ వేసుకొని వచ్చారు ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే చూసి తట్టుకోలేకొచ్చారు తన మనవరాలకు ఇచ్చి చేయాలనుకున్న లోకిని నా మనవరాలకు ఇచ్చి చేస్తున్నానని ఏదో ఒకటి చేసి లోకి మనసు విరిచేసి లోకిని రోజీకి దూరం చేసి ఈ పెళ్లి ఆపాలని వచ్చారు అయిపోయిందా ఇంకేమన్నా ఉందా ఉంటే కక్కేసేయ్ అన్నిటికీ కలిపి ఒకేసారి ఆన్సర్ చెప్తాను మనసులో కుళ్ళు పెట్టుకుని వచ్చింది మీరు మేడం మనసులో కుళ్ళు కాదు చేతులు ఆధారం పెట్టుకొని వచ్చాం లోకిని మీ నుంచి దూరం చేయడానికి కాదు ఈ ఇంటి నుండి మీ నుండి మీ ఆస్తుల్ని దూరం అయిపోకుండా చేయడానికే ఇక్కడికి వచ్చాం ఏంటి వీళ్ళు వీళ్ళకి డాక్యుమెంట్స్ మ్యాటర్ ఏమైనా లీక్ అయిపోయిందా ఏంటి ఎలా లీక్ అవుతుంది ఇది అమీనాకి విక్రమ్కి నాకు తప్ప నాలుగో గంటకి తెలియదే అంటే ఇప్పుడు నా మనవరాలు నా ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసిందా మీరిప్పుడు సంతకాలు చేసింది దేని మీదో తెలుసా మేడం మీ ఆస్తిని నందిని పేరు ఇంకా వాళ్ళ నాన్న పేరు మీద మారుస్తున్నట్టు రాయించిన పేపర్స్ మేడం ఏంటి మీరు చెప్పేది అవును రోజీ నువ్వు సంతకాలు చేయాల్సిన పేపర్స్ పైన వేరే పేపర్స్ పెట్టి ఆస్తి సంతకాలు చేయించింది నీ మనవరాలు ఇప్పుడేం చెయ్యాలి అజ్జి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టించమని చెప్పడం ఏంటి అమ్మా ఆ ఫైల్ ఒకసారి ఇటు రోజీ ఇవన్నీ ఒకసారి చూడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు చెప్పు రోజే నీ మనవరాల గురించి ఏంటి మేడం ఏం మాట్లాడకుండా ఉండిపోయారు లేనిపోని ప్రేమ పెంచుకున్నావు దాని మీద అది నీ మనవరాలు కాదంటే వినలేదు అది నీ వెనకే గోతులు తవ్వుతుంటే నమ్మలేదు దాని మాటలు నమ్మి మా అందరిని అవమానించా అనుమానించా నిన్ను నిజంగా ప్రేమించే నీ మనవరాల్ని నీ చేతులతో నువ్వే దూరం చేసుకున్నావు లోకి ఈ విషయంలో నీ డ్యూటీగా చేయాల్సిన పని వెంటనే చేసేస్తే మంచిది గ్రానీ నేను రోజుని స్టేషన్కి తీసుకెళ్తాను మామూలుగా అయితే వెంటనే ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి కానీ రోజుకి మాత్రం బెయిల్ వచ్చే వరకు ఆగుతాను ఎందుకంటే నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అమ్మమ్మ ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా అలా పేపర్స్ పెట్టించి సంతకాలు చేయమని చెప్పడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఉంది నువ్వు ఇలా అడుగుతావని తెలుసు అమీనానే ప్రూఫ్ అవును మేడం తను అలా సంతకాలు చేయించామని నాతో చెప్పింది అమీనాకి నేనిచ్చింది షేర్ డాక్యుమెంట్స్ మీరే ఆ డాక్యుమెంట్స్ మధ్యలో ఈ దొంగ పేపర్స్ పెట్టేసి ఆ తప్పంతా నా మీద నెట్టేస్తున్నారా
అమీనా, నిన్ను ఇంత నమ్మకంగా పెట్టుకొని పనిచ్చి ఇంత చక్కగా చూసుకుంటుంటే నువ్వు వాళ్ళకి అమ్ముడిపోయి ఇంత దారుణానికి పూరుకుంటావా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? మేము అందుకే దీన్ని పెట్టుకున్నప్పుడే వద్దని చెప్పాం. మంచితనం నటిస్తుందేమో అని చెప్పాం, కానీ నువ్వే అది మంచిది అని నమ్మకస్తురాలని చెప్పావు. నేను తన గురించి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాను, నువ్వు అవసరం లేదన్నావు. ఇప్పుడు చూడు, నీకే ఎసరు పెట్టింది. అయితే ఈ పేపర్స్ నువ్వు పెట్టించినవి కావా? కాదు. వాటికి నీకు ఏ సంబంధం లేదా? లేదు. అయితే ఈ ఆస్తి పేపర్స్ చింపేయమంటావా? ఏంటి లక్ష్మి తన్ను అడిగేది? చెచ్చదు, వద్దు. ఎందుకు? నువ్వు రోజువి కాదు కాబట్టి భయపడుతున్నావు. తను ఇక్కడ చేరిందే ఈ ఆస్తిని చేజిక్కించుకోవడానికి కదా. చిన్న రోజు మీద ప్లాను చేసి ఇక్కడ లేకుండా చేసింది, తనకి అడ్డం లేకుండా చేసుకోవడానికే. అవును మేడం, తనే నాకు అన్ని సీక్రెట్స్ చెప్పింది. రోజీ, నేను ఈ డాక్యుమెంట్స్ ని చింపేస్తాననగానే దీని ముఖంలో కనిపించిన కంగారు, అది నా చేతిలో నుంచి ఆ పేపర్స్ లాక్కున్న తీరు చూస్తుంటే నీకు తెలియలేదా? అది ఆస్తి కోసమే. ఏంటజ్జి అన్నారు? నేను ఈ ఆస్తి కోసం ఇక్కడికి చేరానా? ఏ, నాకు అమెరికాలో ఆస్తి లేదా? ఏంట్రా అన్నావు? నేను రోజుని కాదు కాబట్టి ఇక్కడ చేరానా? ఇంకా ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలరా? నేను పేర్లు మార్చేలా పేపర్స్ క్రియేట్ చేశాననుకున్నా దేవుడిచ్చిన డిఎన్ఏని ఎవరు మార్చగలరా? ఏంటే, నేను నిన్ను పెట్టుకుందే ఈ పని గురించా? కాదే, నీకు పని లేక కష్టంలో ఉన్నావని జాలిపడి పెట్టుకున్నానే. నేను నీకు సీక్రెట్ చెప్పానా? అసలు నాకు సీక్రెట్స్ ఉంటే నిన్నెందుకు పెట్టుకుంటాను? నీకెందుకు చెప్తాను? అసలు నిన్నెందుకు నమ్ముతాను? వాళ్ళిచ్చిన గడ్డి తిని, వీళ్ళిచ్చిన పేపర్స్ని నేనిచ్చిన పేపర్స్ మధ్యలో పెట్టి సంతకాలు చేయించి నన్ను నా అమ్మమ్మకి దూరం చేయాలని చూస్తావా? ఏంటి తాతయ్య అన్నావు, నువ్వు పేపర్స్ చింపేస్తానని నేను భయపడ్డానా? ఇలాంటి చెత్త పేపర్స్ ని మీ చేతితో చించకూడదని నా చేతులతో చించేయాలని లాక్కున్నాను. ఇలాంటి దాన్ని మెడబట్టి బయటికి గంటాలి, అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాలి. ఏమే, పేపర్స్ తీసుకొచ్చి సంతకాలు పెట్టించి నా మనవరాలు మీద తోసేస్తే నేను ఆస్తి పోయిందని బాధపడిపోతాననుకున్నావా? భయపడిపోయి నా మనవరాల్ని బయట గెంటేస్తాననుకున్నావా? నా మనవరాల్ని నా నుంచి ఎవరు దూరం చేయలేరు. నా మనవరాల్ని దూరం చేయాలని చూస్తావా నిన్ను? ఇలాంటి వాళ్ళు మళ్ళీ నా మనవరాలి మీద ఇలాంటి ప్లాన్లు వేయకుండా నీకు బుద్ధి చెప్తానే, నా మనవరాలిని దూరం చేయాలని చూస్తావా? మేడం, వద్దు మేడం, కొట్టదు మేడం, తండ్రి కొట్టదు మేడం. నా మనవరాలిని దూరం చేయాలని చూస్తావా?
నువ్విక్కడే ఉన్నావా? అంటే వీళ్ళు నిన్ను అడ్డం పెట్టుకుని నా మనవరాల్ని దూరం చేయాలని ఏ ప్లాన్ అంతా వేశారన్నమాట? నువ్వు ఉండబట్టే కదా వీళ్ళకి ఇలాంటి ప్లాన్లన్నీ వస్తున్నాయి. అసలు నిన్నే లేకుండా చేస్తే నా మనవరాల్ని నా నుంచి ఎవరు దూరం చేయలేరు. తొందరపడకూడదు. ఏంట్రా అజ్జి వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆగిపోయి ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏంటి అలా అయిపోయావు? ఏం లేదు. మరి పద వెళ్దాం. నేను రావడం లేదు, నువ్వు వెళ్ళు. అదేంట్రా, ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కదా. మనం వస్తున్నామని అజ్జికి ఫోన్ కూడా చేసి చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళవలసింది కూడా అజ్జి దగ్గర కాదు, రోజీ మేడం దగ్గరికి. అమ్మమ్మ దగ్గరకా? నేను ఒక్కదనే వెళ్ళి నిజం చెప్తే అమ్మమ్మ నమ్ముతుందా? నువ్వు మేడం దగ్గరికి వెళ్ళేది నిజం చెప్పడానికి కాదు. మరి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించడానికి. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదంటే నిన్ను కూడా నందిని మార్చేసిందా? నేను అమ్మమ్మతో సంతకాలు పెట్టించడం ఏంట్రా? అంటే ఈ డాక్యుమెంట్ చూపించేస్తే మేడం నిజం నమ్మేస్తుందా? ఆ నందిని తప్పు ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదు? ఎలా ఒప్పుకుంటుంది? ఈ పేపర్స్ తనే ఇచ్చిందని రుజువు ఉందా? లేదు. మరి ఈ పేపర్స్ మనమే క్రియేట్ చేశామని ఆ నందిని అంటుంది. అప్పుడు మనం ఏం ఆన్సర్ చెప్తాం? లేదు, ఇది సరిపోదు. నందిని దోషిగా ప్రూఫ్ చేయడానికి ఈ ప్రూఫ్ సరిపోదు. ఇంకా కావాలి, ఇంకా చాలా స్ట్రాంగ్ ప్రూఫ్ కావాలి. రోజీమేడ చూడగానే నమ్మేటట్టుగా ఉండాలి. నందిని అది నేను కాదు అని చెప్పలేనటువంటి ప్రూఫ్ మనకు కావాలి. అప్పటి వరకు మనం ఏం చేయలేం. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? చెప్పాను కదా, వెళ్ళి రోజీమేడంతో సంతకాలు పెట్టించు. పెట్టిస్తే ఆస్తి మొత్తం దాని తండ్రి పేరు మీదకు మారిపోతుందిరా. పెట్టించకపోతే నందినికి నీ మీద అనుమానం పెరిగిపోతుంది. ఆ తర్వాత నిన్ను జాబ్లోంచి తీసేస్తుంది. అప్పుడు మనకి దానికి సంబంధించిన ఏ సీక్రెట్ కూడా తెలియకుండా పోతుంది. అంటే సంతకాలు పెట్టించక తప్పదంటావా? పెట్టించు, కానీ తర్వాత నేను చెప్పినట్టు చెయ్యి. అదేంటంటే చెప్పింది అర్థమైందా? సరేరా, అమ్మమ్మ కోసం ఈ రిస్క్ చేస్తాను. ఒకవేళ అమ్మమ్మకి దొరికిపోయినా హ్యాపీగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే అమ్మమ్మ సేఫ్గా ఉన్నందుకు. ఓకే, వెళ్ళు. జాగ్రత్త, నందిని ముందే సంతకాలు పెట్టించు. ఓకే ఓకే, బాయ్ బాయ్. పడుకుందా? పడుకుంది. కొత్త ఇల్లు, సెపరేట్ బెడ్రూమ్, అంతా కొత్తగా ఉండేసరికి కొంచెం సతాయిస్తుంది. ఏ
ఈ కార్డు నీకు ఇస్తుంది భద్రంగా గుర్తుగా దాచుకుంటావని బయట వాళ్ళల చూసి పక్కన పాడేస్తావని కాదురా